సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాఘవాపురం, గుండ్లపాపాడు, గుండబోయినగూడెం, దేవలతాండా, అలంపురం ఇతర గ్రామాల్లో ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గెలిచినా ఓడినా ఎంపీ నిధుల నుండి గ్రామాలను అభివృద్ధి చేస్తానన్న ఆయన రాఘవాపురం శ్మశానవాడికకు 10 లక్షలు ప్రకటించారు. అలాగే చిన్నంగరాజు గారు, మాజీ మార్కెట్ చైర్మన్ ఎంపీ గారు, గోపాల్ గారు ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ కమ్యూనిటీ ఉన్నది, స్వచ్ఛార వాటికి లేక చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. కొంతమందికి సొంత భూములు ఉన్నాయి, కొంతమందికి సొంత భూములు. ఈ చెరువు కట్టన ఉన్న వీడి భూమి ఉన్నది, దాని పక్కన మీరు వాలు కొట్టిచ్చేస్తే మినిమం ఎకరం భూమి మీద అవకాశం ఉంది. కాబట్టి మీ ఎంపీ ఫండ్ ద్వారా ఖచ్చితంగా 20 లక్షలు శాంక్షన్ చేస్తే ఖచ్చితంగా ఎస్సీలు అందరికీ శ్మశాన వాటకి కానీ బీసీలకి ఎస్సీలకి అందరికి శ్మశాన వాటికి ఖచ్చితంగా అభివృద్ధి. ఇప్పుడు 50 లక్షల రూపాయలు మాకు ఇక్కడ కేటాయించాలి సార్, మీరు మీ ఎంపీ నిధుల నుంచి కేటాయించాలి. ఖచ్చితంగా అన్ని ఓటర్లు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు సభాముఖంగా తెలియపరచాలి సార్. ఇక్కడ నుంచి ఎస్సీలకి ఏ న్యాయం జరిగేది లేదు సార్, కొంచెం ఎస్సీలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఎస్సీలు ఓట్లు కూడా మనకు పడేదే ఎస్సీల ఓట్లు సార్. ఇక్కడ ఎస్సీల గురించి కూడా మీరు కొంచెం మాట్లాడాలని కోరుకుంటూ గుక్కె గోపాల్ గారిని మాట్లాడమని చెప్తాను. మద్యము, లిక్కరు మన నుంచి దోచుకున్న సొమ్ము, ప్రజల సొమ్ము అది, వాళ్ళ అయ్యే సొమ్ము ఏం కాదు. మనం తీసుకోవాలి, ఓటు పత్రులు చేతి కొట్టుకేయాలి. ఈ ప్రాంతంలో అందరూ మంచి మెజార్టీ తీసుకొస్తే నేను తప్పనిసరిగా కృష్ణా నది నుంచి లిఫ్ట్ నిర్మాణం చేసి నాగార్జున కాలు వేసి సరే. కానీ ఇక్కడ వచ్చి కొంతమంది నాయకులు ఏం తెలియ అంటే మేము చేస్తాం, ఇంకా 6 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఇంకా చేస్తామని మాకు ఇంకా బొట్లు పెడుతున్నారు. వచ్చేట ఇక్కడ బొట్లు పెడితే నమ్మే లేవరు లేరు. నేను ఒక ఉస్మానియా విద్యార్థిని, ఇక ఉస్మానియా విద్యార్థిలో కాంగ్రెస్ పార్టీగా నేను చాలా రోజులు పనిచేసిన తెలిసినా. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే 3000 పదార్లు ఇస్తానని చెప్పిండు మాకు కేసీఆర్ ఉద్యమప్పుడు. ఇలా ఏం చేసిండే జనానికి అందరికి నామాలు పెట్టి ఫుల్గా ఫామ్ హౌస్ తాగి బంతుండు. ఏందయ్యా అంటే ఉద్యోగాలు లేవు అంటాడు. తాగినప్పుడు మంచిగా మారు మాట్లాడుతారు. ఏం మాట్లాడతారా అంటే ఫుల్గా 90 తాగినాడు ఒక కోటేషన్ అనుకోండి, మీకు ఏం చేస్తామయ్యా అంటే అసెంబ్లీకి పోతాడు. అది దిగుతుంది కదా తాగిన తర్వాత, తగినప్పుడు ప్రతి ఒక్కడికి ఉద్యోగాలు వస్తాయి. ఇది తెలంగాణ ఇది అంటాడు. ఇలా ముచ్చట చెప్పాలంటే కేసీఆర్ చేసింది ఏం లేదు, దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఇవాళ వచ్చిన మిషన్ భగీరథ పెట్టిండు, మిషన్ భగీరథలో చేసింది ఏం లేదు, ఒక్కడకు నీళ్లు రాలేదు, నీళ్లు అడగడానికి వస్తే మాకేం లేదని చెప్తాడు. ఇవాళ మా ఎస్సీ జనాభా 40% మంది ఎస్సీలు తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఒక్క మంత్రి పదవి లేదు కేసీఆర్. అంటే కులాలే కుల గచ్చితో తిరుగుతుండు. కాబట్టి మిత్రులారా, ఉత్తమ్ పద్మావతి గారు ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ గెలవబోతుండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక్కడ ఏ పార్టీ అభివృద్ధి చేయలేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు డబ్బుతోటి 700 మంది ఎమ్మెల్యేలు వస్తే ఒక్కరు కూడా చేసింది ఏం లేదు. 800 మంది ఏం చెప్తారా అంటే ఇక్కడ అదే